ఫ్రెండ్స్, ఇప్పుడు కమింగ్ టు ద హెల్దీ లివింగ్లో మన పార్టిసిపెంట్స్ గుర్తుపట్టారా? వేపాకు అండ్ మెహందీ అంటే గోరింతాకు, అండ్ మీకు బాగా తెలుసు రావి ఆకులు. ఈ వేపాకు, గోరింతాకు, రావి ఆకులు, వేపాకుతోటి వాతావరణంలో ఉన్న కాలుష్యము, చిన్న చిన్న సూక్ష్మ క్రిములు అంటే అన్విజిబుల్ బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ అఫ్ కోర్స్ ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్, అవన్నీ కూడా నిర్మూలిస్తుంది వేపాకు. ఇక వేపాకు మనకి ఒక ఆరోగ్యానికి కవచం, ఒక షీల్డ్ లాగా. సో ఏ చిన్న 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 ఇన్సెక్ట్స్ని మన స్కిన్ కానీ హెయిర్ కానీ హెయిర్ ఈ వేపాకుని హెర్బల్ లీవ్స్ అంటే గోరింతాకుని పేస్ట్ లాగా చేసి తలకి అప్లై చేసి, జుట్టుకి అప్లై చేసి, లెట్ అస్ హ్యావ్ ఒక కప్ ఆఫ్ టీ, దెన్ అది కూడా హెర్బల్ టీ, తర్వాత వాష్ ఆఫ్ ద పేస్ట్ ఆఫ్ నీమ్ లీవ్స్ అండ్ హెన్నా లీవ్స్ అంటే ఈ గోరింతాకు ఆకులు అండ్ వేపాకులు మనం పేస్ట్ చేసి తలకి చుట్టుకి అప్లై చేసినది, ఆ పేస్ట్ అంతా వాష్ ఆఫ్ చేసేసుకోవాలి. అది కూడా దేంతో, మందార ఆకులని నూరి దంచి, కచ్చా పిచ్చా దంచి పేస్ట్ లాగా చేసి వాటితో రుద్దేసుకోవాలి. అంటే కత్తిని కత్తితోటే కొయ్యాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి. ఇన్ఫెక్షన్స్ని, ఫంగస్ని అండ్ బ్యాక్టీరియాని మనం ఏదో హోమియోపతి అండ్ వేరే 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 మందులు వాడతాం, యాక్చువల్లీ ఇవే కరెక్ట్. నాకెందుకో మా రెండో అన్నయ్య చెప్పినది ఒక మాట గుర్తొస్తుంది, జబ్ ఘీ సీధీ ఉంగ్లీ సే నహీ నికల్తా, ఉంగ్లీ టేడా కరు జరూర్ నికల్తా. అలా మీరు ఈ విషయంలో, మన టేకింగ్ బాత్ ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ రిచువల్, సదియోసే ఫ్రమ్ సెంచురీస్, మనం స్నానం చేస్తున్న నీళ్ళల్లో కూడా ఈ హెర్బల్ లీవ్స్ అంటే వేపాకులు, కోరింతాకు ఆకులు అండ్ కొద్దిగా పీపుల్ ట్రీ అంటే వృక్షములలో రావి వృక్షమును నేను అంటాడు విష్ణుమూర్తి, ఆ యొక్క పీపుల్ లీవ్స్ రావి ఆకులు చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసి, ఓ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆర్ ఇత్తడి ఇది ఉంటుంది డ్రమ్ చిన్నది, మగ్గులో వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఆ గ్లో వేరు, ఆ హెల్త్ వేరు, ఆ రేడియన్స్ వేరు, ఆ సాటిస్ఫాక్షన్. నేనైతే అలా చేస్తాను. ఈ మధ్య కొంచెం బద్ధకం లేజీ అయిపోయాను, సోమరిపోతు ఈ మధ్య తిండిపోతు సోమరిపోతు అయిపోతు, లేజీ అవ్వద్దు. ఫ్రమ్ టుమారో నేను కూడా స్టార్ట్ చేస్తాను. అందుకే అన్ని చెట్లు మా ఇంట్లోనే ఉన్నాయి, మా ఇంట్లో అన్ని హెర్బల్ చెట్లు ఉన్నాయి, ఇవన్నీ మనకి అందుబాటులో కూడా ఉన్నాయి. ఇవన్నీ మన ఫ్రెండ్స్, ప్రకృతితో స్నేహం చేయండి, ప్రకృతితో సహజీవనం చేయండి, ప్రకృతితో లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోండి, ప్రకృతితో చాలా దగ్గరగా ఉండండి, అండ్ నేచర్ మన లైఫ్ పార్ట్నర్ అనుకోవాలి. ఎందుకంటే మనకి జీవితాన్ని ఇస్తుంది, మనకి లక్షల కోట్ల ఆస్తి ఉండొచ్చు కానీ మరణే వాళ్ళ కోయి జిందగీ చాహతే హై, అలా మనం నేచర్ని చాలా ఇష్టపడాలి. ఎందుకంటే నేచర్ మనకి జీవితాన్ని ఇస్తుంది, లైఫ్ ఇస్తుంది, లాంగ్ లైఫ్ ఇస్తుంది, హెల్దీ లైఫ్ ఇస్తుంది, సేఫ్టీ లైఫ్ ఇస్తుంది, సంరక్షిస్తుంది. మాటలు మళ్ళీ మళ్ళీ వింటే అర్థమవుతాయి, సమజనే వాళ్ళే సమజలేదు. ఇక
మన జుట్టుకి డాండ్రఫ్ కూడా లేకుండా చేస్తుంది ఈ వేపాకు గోరింతాకు లీవ్స్ని పేస్ట్ చేసి అప్లై చేసి కాసేపు అయ్యాక మందార ఆకుని రఫ్గా దంచేసి అసలు దంచకపోయినా ఇట్లా నలిపేసి తలకి అప్లై చేసి వాష్ చేసుకుంటే వాష్ ఇట్ విత్ మినరల్ వాటర్. ఈ బోర్ నీళ్ళతో తలస్నానం చేయొద్దు. బోర్ నీళ్ళతో తలస్నానం చేయకుండా ఒక సీసాడు మినరల్ వాటర్ తెప్పించుకుంటే 20 లీటర్స్ టిన్ సరిపోతుంది. తలకి మాత్రం యూస్ మినరల్ వాటర్. మనం జుట్టుకి మాత్రం తలస్నానం చేస్తున్నప్పుడు తలస్నానానికి మినరల్ వాటర్ వాడండి. ఒక 20 లీటర్ల టిన్ సరిపోతుంది. అండ్ ఇలా మనం మన హెల్త్ కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్, స్కిన్ ఈజ్ ద వైటల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అందువల్ల. అండ్ హెయిర్ కేర్ కూడా, బికాజ్ హెయిర్ బ్యూటీలో ఫస్ట్ ప్రయారిటీ హెయిర్. హెయిర్ డ్రెస్సర్ ఎవరు? వహీదా రెహమాన్ గారి సినిమా ఏది చూసినా కూడా మేడంకి హెయిర్ డ్రెస్సర్ ఎవరు అనిపిస్తుంది. వాణిశ్రీ గారి హెయిర్ డ్రెస్సర్ ఎవరు? అసలు ఆ వాణిశ్రీ గారి హెయిర్ డ్రెస్సర్ ఎవరబ్బా? నిజంగా ఆ వేళ్లల్లో చేతుల్లో ఆయనకి జాదు, మిరాకిల్స్, మ్యాజిక్. వాణిశ్రీ గారి హెయిర్ డ్రెస్సర్ ఎవరో కదా. సో హెయిర్ ఈజ్ అ వెరీ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బ్యూటీ. ఇలా మనం మనని మనం సంరక్షించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.